హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అక్కినేని. ఈరోజు టాపిక్ కేక్ చేసుకుందామండి. దీంట్లో వెన్న వేయకుండా చేస్తున్నాను కేకు. గుడ్లు 3 తీసుకున్నాను, మైదా 1 కప్పు తీసుకున్నాను, పంచదార వచ్చేసి 1 కప్కి కొంచెం తక్కువగా తీసుకున్నాను. 3 గుడ్లని తీసుకుని వాటిని మిక్సీలో వేసుకుంటున్నానండి. పంచదార, ఈ గుడ్లు మిక్సీకి వేసుకుంటాను. అవి పంచదార కరుగుతాను కోసమే నేను మిక్సీకి వేస్తున్నాను. పంచదార బాగా బీట్ చేయాలంటే చాలా సేపు పడుతుంది కదా, దాని గురించి ఒకసారి పంచదార కరిగే వరకు మిక్సీకి వేసి తర్వాత నేను గిన్నెలోకి తీసుకుని విస్కర్తోని తిప్పుతూ ఉంటే మిక్సీలో చిక్కదనం రాదండి. గుడ్డు పంచదార వేసినా ఒక క్రీమ్గా రావాలి. అలా వస్తే కేక్ బాగా పొంగుతుంది. మనం మిక్సీలో వేసినప్పుడు ఆ స్టెచ్చర్ రాదు. దాని గురించి దీన్ని నేను విస్కర్తో తిప్పుతున్నాను. బాగా బీట్ చేయాలి. క్రీమీగా ఉన్నప్పుడే మనకి బాగా మంచి బ్యాటర్ అని వచ్చినట్టు. దీంట్లో నేను వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. కొంచెం టైం పడుతుందండి ఇది తిప్పేటప్పుడు, బాగా టైం తీసుకుంటుంది. క్రీమ్గా రాకపోతే గనక మనకి ఏమవుతుందంటే అది పొంగదు. వట్టి గుడ్డు పంచదారతోనే క్రీమ్ టైప్లో రావాలి. తర్వాత దీంట్లో కొంచెం నేను పాలు, వెనీలా ఎసెన్స్, పాలు కూడా కొంచెం ఒక చిన్న గ్లాస్ వేసానండి. మనము ఇదంతా పిండి వేయకముందే ఆ క్రీమ్లా వచ్చేటట్టు చేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ అంత ఆయిల్ వేస్తున్నాను. మన ఇంట్లో ఉండే నూనె వేసుకుంటే చాలు. మైదా పిండిలో కొంచెం మామూలు సోడా పొడి, బేకింగ్ సోడా 2 వేసాను. అవి కలుపుకుని ఇప్పుడు బాగా ఎక్కువగా తిప్పాల్సిన అవసరం లేదు, స్లోగా తిప్పుకోవాలి. రివర్స్లో తిప్పకూడదు, ఒక్కటే రౌండ్లో తిప్పుకుని నేను కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. దీన్ని కుక్కర్కి ఫస్ట్ నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి. తర్వాత నేను దానికి బటర్ పేపర్ అంటించాను, అది స్కిప్ అయింది. బటర్ పేపర్ అంటించేసి దానికి కూడా కొంచెం నెయ్యి రాసేసుకుని కుక్కర్లో వేసాక 2-3 సార్లు కొట్టాలి. ఏమన్నా బబుల్స్ కానీ ఏర్పడుంటే కనుక అది మొత్తం అంతా వచ్చేస్తుంది. తర్వాత ఒక మామూలు పాన్ తీసుకుని ఆ పాను స్లో ఫ్లేమ్లో కొంచెం వేడవ్వాలి. టెంపరేచర్ బాగా వేడయ్యింది, హీట్ అయ్యింది అన్నప్పుడు ఈ కుక్కర్ పెట్టి స్లో ఫ్లేమ్లో ఒక 30-40 నిమిషాలు ఉండాలండి. మనము టూత్ స్టిక్ గుచ్చితే అది దానికి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడు తీసేసుకోవచ్చు. తీసేసాక మనం పైన పేపర్ తీసేసాము, చాలా మెత్తగా స్పంజ్ లాగా వచ్చిందండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.